చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ పని దొంగ. కంచిపేటలో నందయ్య మంగమ్మలకు చలపతి రఘుపతి అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు. ఒకరోజు నందయ్యకి ఒంట్లో బాగాలేక పొలం పనులకు తన కొడుకులిద్దరినీ పంపించాడు. చలపతి కష్టజీవి, రఘుపతి మాత్రం పని దొంగ. కానీ తండ్రి మాటకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు పొలం పనికి వెళ్ళాడు. అన్న చలపతి రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తుంటే రఘుపతి పొలం గట్టున చల్ల నీడలో హాయిగా నిద్రపోయాడు. పొద్దుగూకే వేళకి చలపతి పని ముగించి కాలువ వద్ద కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటుంటే రఘుపతి మాత్రం ఒంటి మీద అక్కడక్కడా కొంచెం బురద చల్లుకుని పాదాలకు కాస్త బురద పట్టించి ఇంటి ముఖం పట్టాడు. ఒంటిపై బురదతో వచ్చిన రఘుపతిని చూసి తల్లి మంగమ్మ అన్నని గూర్చి అడిగింది. రఘుపతి, ఉదయం నుంచి పొలంలో పనిచేశాను, చలపతి ఎక్కడెక్కడో తిరుగుతూ వెనక వస్తున్నాడు అని అబద్ధం చెప్పాడు. అతని కాళ్లకు ఒంటికి అంటిన బురదని చూసిన మంగమ్మ అతని మడలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి వస్తుంటే చీవాట్లు పెట్టింది. రాత్రి భోజనాలు అయ్యాక చలపతి గుర్రుపెట నిద్రపోయాడు. రఘుపతి మాత్రం నిద్ర పట్టకుండా అటూ ఇటూ దొరలసాగాడు. అంతా గమనిస్తున్న నందయ్య రఘుపతితో, చిన్నోడా, అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్రపోతున్నాడు. నువ్వు పని అగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నువ్వు చాడీలు చెప్పినా తమ్ముడు అన్న ప్రేమతో చలపతి నీ తప్పుని ఉపేక్షించాడు అవునా అని అడిగాడు. రఘుపతి తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. మంగమ్మ కూడా తన తొందరపాటుకు నొచ్చుకుంది. మన్నాడు అన్నతో సమంగా కష్టపడి రఘుపతి తల్లిదండ్రుల అభిమానానికి పాత్రుడయ్యాడు.